हलो अंडी नमस्ते अंदर एला मुझे नो आदरी नो सपोर्ट मी अंदर की थैंक यू सो मच अंडी अला सपोर्ट नू इला उठानी फ्रेंड्स मन सब्सक्राइबर्स को मी कामाक्षी दीपाने इंतवरकू प्रारंभिंचने वारु एप्पुडु प्रारंभिंचाली अलाने कामाक्षी दीपम योक्क विशिष्टता एमिटी कामाक्षी दीपाने एवरु पूजिंचाली अनि कूडा अडगडं जरिगिंदी अंडी अलाने कामाक्षी दीपाने आनवायती उन्न वाळ्ळु मात्रमे पूजिंचाला अन्न संदेहं कूडा मनलो अयिते चाला मंदिकि उंटुंदि कदा इवन्नी कूडा ई वीडियो द्वारा मनं तेलुसुकुंदामु ముందుగా వచ్చేసి కామాక్షి అమ్మవారి దీపం అయితే ఇలా ఉంటుంది అండి మధ్యలో అమ్మవారు కొలువై ఉండి ఈ విధంగా ఇరువైపులా కూడా గజాలతో అమ్మవారు ఉంటారండి ఇలా ఉండే దీపాన్ని కామాక్షి దీపం అంటారు అయితే మనం కామాక్షి దీపాన్ని వెండిలో కాని ఇత్తడిలో కాని రాగిలో కాని తెచ్చుకొని అయితే పూజించవచ్చు ఈ విధంగా ఈ లోహాలతో తయారు చేయబడిన कामाक्षी अम्मवार दीपान्नि तेच्चुकोनि मनं पूजिंचवच्चु अंडि अंते कानी स्टील तो चेसिनदि एट्टि परिस्थितुल्लोनु मनं पूजकैते उपयोगिंचकूडदंडि अलानी कोंतमंदि तेलियक जर्मन सिल्वर तो चेसिनवि पूजला उंचि दीपालु वेलिगिंचडं जरुगुतुंदंडि अला एट्टि परिस्थितुल्लोनु चेयकूडदु मनं पूजा मंदिरंलो पूज जरुपुकुनेटप्पुडु केवलं వెండి రాగి ఇత్తడి ఈ లోహాలతో తయారు చేయబడిని మాత్రమే పూజకి ఉపయోగించాలి తప్ప ఈ విధంగా జర్మన్ సిల్వర్ తో తయారు చేయబడిన వాటితో పూజ అనేది జరుపుకోకూడదండి అవి కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి తెలియక వాటిలోనే దీపారాధన అనేది జరుపుకుంటూ ఉంటారు అలా చేయడం శేయస్కరం కాదు అండి ఇత్తడి లేదా వెండి రాగి దాంట్లో దీపారాధన అయితే మనం జరుపుకోవాలి ముందుగా కామాక్షి అమ్మవారి దీపాన్ని స్థాపించడానికి ఒక పీట తీసుకొని దానిపైన మనం వెండి లేకపోతే రాగి ఇత్తడి ఏదైనా కూడా ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించాలి తరువాత ఈ ప్లేట్ కి మధ్య భాగంలో తమలపాకుని ఏర్పాటు చేసుకోవాలి తమలపాకు పైన మనం బియ్యాన్ని పోయాలి మనం బియ్యం వచ్చేసి ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేసిన రైస్ బ్యాగ్ లోంచి తీసిన బియ్యం అయితే ఇంకా మంచిది ఈ విధంగా బియ్యాన్ని పోసి మనం కామాక్షి దీపం ఏర్పర్చుకోవడానికి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి తర్వాత వచ్చేసి కాయిన్ ని పెడుతున్నాను 5 రూపాయస్ లేదా 1 రూపీ కాయిన్ ని మనం ఈ మధ్య భాగంలో ఏర్పాటు చేయాలి ఈ కాయిన్ కి కూడా మనం పసుపు కుంకుమలతో బొట్టు పెట్టాలి ఈ విధంగా మనం కామాక్షి దీపం కింద భాగంలో ఈ విధంగా నాణాన్ని పెట్టడం ద్వారా మనకు ధనాకర్షణ కలుగుతుందండి చూసారు కదా కామాక్షి దీపాన్ని అయితే ఇలా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా మనం అమ్మవారి రూపానికి అలానే గజాలకి అమ్మవారి చుట్టు వైపులా కూడా మనం పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి అలానే దీపం వెనక భాగంలో కూడా మనం బొట్లు పెట్టాలి తర్వాత పూలతో అలంకరించాలి పూలలో ఎరుపు రంగు ఉండేటట్లుగా చూడాలన్నమాట ఎరుపు రంగు పూలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకని పూజా సమయంలో ఎరుపు రంగు పూలు ఉన్నట్లయితే చాలా మంచిది కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాము సర్వ దేవతలకు కూడా శక్తిని ప్రసాదించే తల్లిగా కామాక్షి దేవిని భావిస్తారు సర్వ దేవతలకు శక్తిని ప్రసాదించే తల్లి కామాక్షి దేవి ఈ అమ్మవారి ఆలయాన్ని అన్ని ఆలయాల కంటే ముందుగానే తెరవబడి పూజలు చేయటం జరుగుతుంది అంతే కాకుండా రాత్రి వేళలో కూడా అన్ని ఆలయాలు మూసిన తరువాతనే అమ్మవారి ఆలయం కూడా మూయబడుతుంది ఈ విధంగా ఎంతో శక్తిని ప్రసాదించే కామాక్షి అమ్మవారి దీపాన్ని
ఎలా పూజించుకోవాలో చూద్దాము. ఇలా పూలతో చక్కగా అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధన జరుపుకోవాలి. దీపారాధన విషయానికి వస్తే నువ్వుల నూనెతో కాని నేతితో కాని దీపారాధన జరుపుకోవచ్చు. ఇలా మనం ఏ నూనెతో అయితే దీపారాధన జరుపుకోవాలనుకుంటున్నామో ఆ నూనెతో అయితే దీపారాధన చేయవచ్చు అండి. తర్వాత మనం రెండు వత్తుల్ని జతగా చేసి దీపాన్ని అయితే వెలిగించాలి. ఏకవక్తి ఎప్పుడూ వేయకూడదు. చూస్తున్నారు కదా, రెండు వత్తుల్ని ఒకటిగా చేసి దీపారాధన అయితే జరుపుకోవాలి. లేకపోతే పువ్వు వత్తులు ఉంటాయి కదా, వాటితో అయినా కూడా దీపారాధన జరుపుకోవచ్చు. ఈ విధంగా దీపాన్ని వెలిగించాలి. ఎప్పుడైనా కూడా దీపాన్ని డైరెక్ట్గా అగ్గిపుల్లతో కాకుండా ఇలా అగరువత్తితో లేకపోతే ఏకహారతితో అయినా కూడా వెలిగించవచ్చు. అంతే తప్ప డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే మనం దీపాన్ని ముట్టించకూడదండి. తర్వాత ఈ కామాక్షి అమ్మవారి దీపానికి మనం ధూపాన్ని చూపించాలి. మనం అమ్మవారి స్వరూపంగా ఈ కామాక్షి దీపాన్ని భావించి పూజ జరుపుకోవాలి. ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. అమ్మవారి దీపాన్ని మనం ఇంటికి శుక్రవారం రోజు తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. అలానే ఏకాదశి రోజు లేకపోతే పౌర్ణమి రోజు లేకపోతే శుక్రవారం రోజు అయినా కూడా కామాక్షి అమ్మవారి దీపాన్ని మనం ప్రారంభించవచ్చు. ఈ విధంగా దీపాన్ని మనం వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా అక్షతలు సమర్పించాలి. ఇలా మనం దీపారాధన అయితే ప్రారంభించాలి అండి. ఈ విధంగా దీపపు వెలుగులో కలకలలాడుతూ ఉండే కామాక్షి అమ్మవారి దీపం ఎవరింట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అండి. ఆ ఇంట ఏ లోటు ఉండదు. కామాక్షి అమ్మవారు కొలువై ఉంటారు. పూజా సమయంలో అమ్మవారికి మనం తీపి పదార్థాన్ని సమర్పించాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తాంబూలాన్ని ఖచ్చితంగా సమర్పించాలి. అలానే కామాక్షి అమ్మవారి దీపాన్ని తరతరాలుగా కూడా పూజించే సాంప్రదాయం అయితే ఉంటుంది. అలా లేనివారు కూడా ఖచ్చితంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని ఇంటికి తెచ్చుకొని పూజించవచ్చు అండి. మంచి పని చేయటానికి ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనం కామాక్షి అమ్మవారి దీపాన్ని ఇంటికి తెచ్చుకొని పూజించుకున్నట్లయితే అమ్మ మీద భక్తితో విశ్వాసంతో మనం అమ్మవారి దీపాన్ని వెలిగించుకొని పూజించుకున్నట్లయితే మనకు ఏ లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారు. అంతే తప్ప కేవలం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే పూజించాలి అన్న నియమం అయితే లేదు అండి. అందరూ కూడా కామాక్షి అమ్మవారి దీపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు. అలానే మంగళవారం శుక్రవారం రోజులలో కామాక్షి దీపాన్ని ఎంతో విశేషంగా పూజిస్తారు. ప్రతిరోజు కూడా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించి పూజించవచ్చు అండి. అది ఇంకా ఎంతో శ్రేయస్కరం. ఈ విధంగా మొట్టమొదటిసారిగా కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఇలా కనుక పూజ జరుపుకున్నట్లయితే చాలా మంచిది. ఈ విధంగా ఎవరైతే మొట్టమొదటిసారిగా కామాక్షి అమ్మవారి దీపాన్ని పూజిస్తున్నారో వారు ఈ విధంగా జరుపుకోవటం చాలా మంచిదండి. తర్వాత నుంచి మామూలుగా మనం పూజామందిరంలో తమలపాకునైనా లేకపోతే ఏదైనా ప్లేట్నైనా కూడా పెట్టి దానిపైన కామాక్షి అమ్మవారి దీపాన్ని ఉంచి పూజించుకోవచ్చు. అలానే అమ్మవారి దీపం ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో ఈ విధంగా అలంకరింపబడి ఉండాలి అండి. నిండుగా దీపం ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అన్నమాట. తప్పకుండా పుష్పాన్ని సమర్పించాలి. ఇలా ఎవరైతే ప్రతిరోజు కూడా అమ్మవారి దీపాన్ని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. కామాక్షి అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ ఉంటాయన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏ లోటు ఉండదు. అంతేకాకుండా ప్రశాంతత చేకూరుతుంది. ఈ విధంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని అందరూ కూడా పూజించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు అయితే పొందుదాము. సకల సంపదలని ప్రసాదించే కామాక్షి అమ్మవారి దీపాన్ని ఎలా పూజించాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటుంది మీ శరణ్య.
थैंक यू फॉर वाचिंग।